లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ని విధించింది 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఇవాల కవితను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు కవితా బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ వాదించింది అయితే కవితను మాట్లాడేందుకు అనుమతిని ఇవ్వాలని ఆమె తరపు లాయర్ కోరగా అందుకు నిరాకరించారు జడ్జ్ కావేరి బవేజా అప్లికేషన్ పెట్టుకోవడంతో కోర్టులో భర్త కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది న్యాయస్థానం ఇప్పటికే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది రౌస్ అవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ని విధించింది 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఇవాళ కవితను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు ఇది అక్రమ కేసు రాజకీయ కుట్రతో పెట్టిన కేసని కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో చెప్పారు కవిత सीबीआई हैज टेकन योर स्टेटमेंट इन जेल मैम सीबीआई ने आपसे क्या पूछा मैम हटो 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 साइड में हो जाएगी हटो हटो साइड में मैडम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल मैम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल सीबीआई हैज टेकन योर स्टेटमेंट इन जेल मैम सीबीआई ने आपसे क्या पूछा मैम हटो हटो साइड में हो जाएगी मैडम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल सीबीआई हैज टेकन योर स्टेटमेंट इन जेल मैम सीबीआई ने आपसे क्या पूछा मैम साइड में हो जाएगी
రైట్ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ని విధించింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఇవాళ కవితను కోర్టులో హాజరుపరిచారు ఇడి అధికారులు. ఇది అక్రమ కేసు, రాజకీయ కుట్రతో పెట్టిన కేసని కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో చెప్పారు కవిత. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ అక్షయ, ఎమ్మెల్సీ కవిత లిఖర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత జ్యుడిషియల్ రిమాండ్ను మరో 14 రోజులు పెంచుతూ రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి బవేజా కొద్దిసేపటి క్రితమే ఆర్డర్ ఇచ్చారు. సో కవిత మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైల్లో ఉండాల్సి ఉంటుంది. సో ఈరోజు అంటే ఏదైతే కవితకు గత నెల 26వ తేదీన విధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ ఈరోజు ఉదయంతో ముగిసింది. దాంతో రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కవితను జైలధికారులు హాజరుపరిచారు. దాంతో ఈడీ తమ వాదనలు మరోసారి వినిపించింది. అంటే లిఖర్ కేసులో కవితను జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పొడిగించాలి. కవిత బయట ఉంటే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈడీ తరపున న్యాయవాది తన వాదనలు వినిపించారు. అదే సమయంలో కవిత తరపున సైతం కవితకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు, సో ఖచ్చితంగా కవితను జ్యుడిషియల్ రిమాండ్ కాదు అంటే బెయిల్ ఇచ్చి బయటికి పంపాలని చెప్పి కవిత తరపున వాదనలు వినిపించారు. అంతేకాదు కవిత నేరుగా కోర్టులో తను మాట్లాడుతుంది అని చెప్పి కవిత తరపున న్యాయవాది రానా కోర్టును కోరడంతో సో ఆ విషయాన్ని జడ్జ్ రిజెక్ట్ చేశారు. అంటే ముందే మాట్లాడేందుకు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆ సమయంలోనే కవితకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చెప్పి స్పష్టం చేశారు. సో మొత్తానికి ఈడీ కోరినట్లుగా మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను కవితకు పొడిగించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కవితను కోర్టుకు తీసుకొచ్చేటటువంటి సమయంలోనే కవిత జై తెలంగాణ అంటూ కోర్టు హాల్లోకి వెళ్లారు. అయితే బయటికి వెళ్ళేటటువంటి సమయంలో తాను మీడియాతో మాట్లాడతానని చెప్తూ లోపలికి వెళ్లారు. సో అదేవిధంగా తను బయటికి వెళ్ళేటటువంటి సమయంలోనే మీడియాతో తన వర్షన్ను చెప్పే ప్రయత్నం చేశారు. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అడిగిన ప్రశ్నలే అడిగింది. మరోపక్క ఇదంతా కూడా రాజకీయంగా పెట్టినటువంటి కేసు, ఎక్కడా కూడా తనకు సంబంధించినటువంటి ఆధారాలు లేవు, ఇల్లీగల్ కేసు అంటూ కవిత చెప్పుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. సో కవిత మొత్తానికి మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటారు. అయితే 16వ తేదీన కవిత రెగ్యులర్ బెయిల్ పైన ఇదే రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరగబోతుంది. అక్షయ. ఓకే రాజు. మేడం,